Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Pawan Kalyan, Varahi Yatra Manesi, Narahi Yatra. My Facebook lo chodandi aa photo ni promote cheyandi. Narahi ante Nara Lokesh Yatra chestu 15 seatlaku amudu poyadu. Enduku? సర్వేలో పవన్ కళ్యాణ్కి 1-2% ఓట్లే ఉన్నాయి, 3% కూడా లేవు. ఆయన 7% ఉన్నాయి, 6% ఉన్నాయి, కొన్ని దగ్గర 10% ఉన్నాయి. అబద్ధాలు. నీకు నిజంగా 10% ఓట్లుంటే 30% అవుతుంది, దమ్ముంటే 175 స్థానాల్లో. నేను ఎలాగ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పెడుతున్నానో ఆంధ్రప్రదేశ్లో 119 స్థానాల్లో, తెలంగాణలో అవతల బీజేపీతో, బీజేపీ బి పార్టీ బీఆర్ఎస్తో, అవినీతి కుటుంబ పాలన గాంధీ పాలన కాంగ్రెస్తో, సిపిఐ అమ్ముడు పోయిన సిపిఐ సిపిఎంలతో యుద్ధం చేసి శర్మిలలాగా మా ప్యాకేజ్ డీలర్లు తీసుకొని పవన్ కళ్యాణ్ లాగా. పవన్ కళ్యాణ్ ఏమో అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్లో విలీనమైనట్టు ఈయన టీడీపీ బీజేపీలో విలీనం. మన రాష్ట్రాల్ని సర్వనాశనం చేసింది ఎవరు? నంబర్ 1 నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ. 9 సంవత్సరాలైంది స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? ఇవ్వకే కదా. నిరుద్యోగ సమస్య ఈరోజు 60 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ 40 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి ఉద్యోగాలు లేవంటే ఎక్కడ తింటారు వారు? ఎలాగ తల్లిదండ్రులు పోషిస్తారు పిల్లల్ని? సరి అయిన సమయంలో జీతాలు లేకపోవడానికి కారణమేంటి? నరేంద్ర మోదీ స్పెషల్ స్టేటస్ ఇవ్వనందువల్లనే. మరి పవన్ కళ్యాణ్ రండి ఓట్లు చీలకుంటా బీజేపీని గెలిపిద్దాం అంటాడేటి పిచ్చోడా? పిచ్చి మాట్లాడుతున్నాడు. బీజేపీ ఓట్లు చీలకూడదు, టీడీపీ ఓట్లు చీలకూడదు అంటావేటి? నీకు నిజంగా పిచ్చి వచ్చిందని అందరూ అంటున్నారు పబ్లిక్ అంతా. ఎందుకంటే బీజేపీని తిట్టావు 2014-19లో, బయటకు వచ్చావు. సిపిఐ సిపిఎం బీఎస్పీ జేడీ లక్ష్మీనారాయణ అందరితో 5 పార్టీలతో మీరు ముందుకెళ్ళి 5-6% ఓట్లు వచ్చాయి. ఓట్లు రాకపోతే నోరు మూసుకొని బయటకు తప్పుకో. మా బడుగు బలహీన వర్గాల్ని మీరు సర్వనాశనం చేశారు. చిరంజీవి చేసిన పనికి 2008లో పార్టీ పెట్టి 2011లో కాంగ్రెస్ విలీనం చేసి 1500 కోట్ల రూపాయలు ప్రజలు ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కొని నష్టపోయారు. మీకే మహారాజులాగా ఉన్నారు. నీకు మనవరాలు పుడితే అది న్యూసు, నువ్వు తుమ్మితే అది న్యూసు, నువ్వు దగ్గితే అది న్యూసు. నువ్వు ఎంపీ అయ్యి మినిస్టర్ అయ్యావు, మా బీసీ ఎస్సీ ఎస్టీల కాపులు ఏమయ్యారు? అడుక్కు తింటున్నారు. ఏయ్ బీసీలారా, కాపుల్లారా, అసలైన కాపు నేనున్నా. ప్రపంచాన్ని శాసించి గెలిచి దేవుడు పంపగా మీ ముందుకు వచ్చా. దేనికొచ్చా? ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీలు పెట్టి ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, తెలుగు రాష్ట్రాల్ని మోదీ సిగ్గుపడేటట్టు చేయడానికి, చైనా తల వంచుకునేటట్టు చేయడానికి, అమెరికా సరెండర్ అయ్యేటట్టు చేయడానికి. ఎందుకు? 155 దేశాల్లో మన తెలుగు సత్తా, ఇండియా సత్తా చాటి. చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పను, చెప్పవసరం లేదు. 14 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి? 5 సంవత్సరాల్లో 30,000 జాబ్స్ ఇచ్చి సర్వనాశనాన్ని చేసి రాష్ట్రాల్ని. ఇప్పుడు మరలా నువ్వు దాచుకున్న డబ్బుని ఇంకా దాచుకోవడానికి, మాటలు రాని నీ పప్పుని సీఎం చేయడానికి 35,000 ఎకరాల భూమి 7 లక్షల కోట్లది నీ బినామీ పేర్లు పంచుకోవడానికి అమరావతిలో నువ్వు చేస్తున్న పాలన ఒక్కటి చెప్పు మంచి చేసావని. స్పెషల్ స్టేటస్ తెచ్చావా చంద్రబాబు నాయుడు? స్పెషల్ ప్యాకేజ్ తెచ్చావా? ఒక స్మార్ట్ సిటీ కట్టావా? కనీసం క్యాపిటల్ సిటీ అయినా కట్టావా? 100 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి చేయలేని చంద్రబాబు నాయుడు ఇంకా మూర్ఖులు కోరుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ పార్టీ 15 సీట్లకి అమ్ముడుపోయింది అంటే ఎంత విచారం. ఈ 160 మంది ఏమవ్వాలి? 160 నియోజకవర్గాల్లో ఉన్నవారు ఆలస్యం చేయకండి. నిన్న రాత్రి నన్ను ఏ విధంగా మీరు కాంటాక్ట్ చేశారో, రండి ప్రజాశాంతి పార్టీలో చేర్పండి.
మీటింగ్లు పెట్టుకోండి 0013468126546 కి. గ్రామ మండల నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకోండి. కులాలకి మతాలకి అతీతంగా కుటుంబ పాలన వద్దు, అవినీతి పాలన వద్దు, అక్రమ పాలన వద్దు, మన పాలన మనకు ముద్దు. ఏం 3% ఉన్న కమ్మలో ఎలాలా, 5% ఉన్న రెడ్లే ఎలాలా, 1% ఉన్న దొంగలు దొరలే ఎలాలా? పప్పు ఉడకదు. బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, రండి కలిసి పోరాడదాం. ప్రజాశాంతి పార్టీని 175 సీట్లు గెలిపించండి.